యరమగీతము 5:15 చదువుతాను, వినండి. అతని కోళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతాతుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, గౌరవపాత్రుడైన పరలోకపు తండ్రి, మీ వాక్యం వినడానికి మేము కొడుకున్నాము. పరమగీతము చదివితేనే అర్థం కాదు ప్రభువా, అలాంటిది బైబిల్ మిషన్లో మరి మా దైవజనుడు దేవదాసయ్య గారి ద్వారా పరమగీతం మాకు వివరించావు నాయనా. ఇప్పుడు మరొకసారి నీ దౌసుని ద్వారా, ఆ దౌసుని పేరు పెట్టుకున్న నీ దౌసుని ద్వారా పరమగీతం వివరమెక్క వివరింప చేయమని, మాతో నాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసయ్య నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. చదువుకున్న వచనములో యేసు ప్రభువారి కాళ్ళు మేలిమి బంగారు, మేలిమి బంగారము వంటి కాళ్ళు స్తంభములు. యేసు ప్రభువారి కాళ్ళను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు మరి పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు. యేసు ప్రభు కాళ్ళు మరి బంగారు స్తంభము లాంటివి. అయితే ఈ కాళ్ళు, ఈ స్తంభాలు, ఈ పాదాలు దేనికి గుర్తు అంటే మన ప్రవర్తనకి గుర్తు. మనిషి ప్రవర్తన, మనిషి నడత, లేకపోతే మనిషి గుణానికి గుర్తుగా ఉంది. అది మనము ప్రసంగి గ్రంథములో చూద్దాం. ప్రసంగి గ్రంథము 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. నీవు ఇంగ్లీష్ బైబిల్లో నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ కాలు జాగ్రత్తగా చూచుకునుము, కానీ తెలుగులో ప్రవర్తన అని తర్జుమా చేశారు. కనుక ఇంగ్లీష్ బైబిల్లో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ కాలు జాగ్రత్తగా చూచుకునుము, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. కనుక దేవుని మందిరానికి వచ్చే మనము, దేవుని మందిరానికి వచ్చే నీవు, నీ ప్రవర్తన, నీ నడక, నీ ప్రవర్తన, నీ నడత, నీ గుణం జాగ్రత్తగా చూచుకునుము. ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆ ఊర్లో వాని ప్రవర్తన బాగోలేదు. ఆడవాళ్ళ పట్ల అసభ్యముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, పెద్దల ఎడల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఏమంటే నా ఇష్టం అంటాడు. కాదు, నీకు ఒక ప్రవర్తన ఉండాలా, ఆ ప్రవర్తన మనుషులు ఎదుట ఒక మంచి ప్రవర్తన ఉండాలా. నా ప్రవర్తన నా ఇష్టమని నువ్వు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, పెద్దలంటే గౌరవం లేకపోవడం, దొంగతనాలు చేయటం, అబద్ధాలు ఆడడం, ఆ ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు. లేదు, నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా. అయితే సామెతల గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథము 19:16 ఆజ్ఞను గైకునివాడు తన్ను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. కనుక ఈ మూడు గ్రంథాలు సొలొమోను రాసినవే. నీ ప్రవర్తన విషయంలో నీవు అజాగ్రత్తగా ఉంటే నీవు చస్తావు. కనుక ఆ ఊర్లో యవనస్తుణ్ణి ఆ ఊరి వాళ్ళందరూ చంపేశారు. ఈయన ప్రవర్తన బాగోలేదు, మా ఆడవాళ్ళని ఏడిపిస్తున్నాడు, మా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, ఊరంతా కూడా ఏడిపిస్తున్నాడు, చంపేశారు. వాని ప్రవర్తన విషయంలో వాడు అజాగ్రత్తగా ఉన్నాడు గనక శారీరక మరణం వచ్చింది. పాపమునకు జీతం మరణం. కనుక ఏ మనిషి అయితే వాడి ప్రవర్తన విషయంలో జాగ్రత్త లేకుండా నా అంతటోడు లేడు, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే వానికి రెండు మరణాలు వస్తాయి. ఒకటి శరీర మరణం రావచ్చు, రెండోది ఆత్మ మరణం రావచ్చు. పాపమునకు జీతం మరణం. కనుక దేవుని వాక్యం ఏంటనేటువంటి నీవు, నీ ప్రవర్తన జాగ్రత్త అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కీర్తనలు 37:3 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును,
వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కనుక నీ ప్రవర్తన, నీ నడత, నీ గుణం దేవుని చేతనే స్థిరపరచబడుతుంది. నీ ప్రవర్తన మార్చేది, నీ నడక మార్చేది, నీ గుణం మార్చేది దేవుడే, దేవుని వాక్యం. కనుక నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఆనందిస్తాడంట. నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన బాగున్నప్పుడు, నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉన్నప్పుడు, నీ ప్రవర్తనలో మంచి ఉన్నప్పుడు దేవుడు నీ ప్రవర్తన చూసి నిన్ను ఆనందిస్తాడు. నీకు ఆయుష్కాలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, భార్యని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, కుటుంబాన్ని ఇస్తాడు, కావలసిన ఇస్తాడు. కనుక మనిషి తన ఒళ్ళు చూచో, లేకపోతే తనకున్న బలాన్ని చూచో, బంధువులను చూచో, చదువును చూచో, వాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వానికి ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. కనుక యేసు ప్రభు వారి యొక్క మరి కాళ్ళు, ఆయన పాదములు బంగారము వంటివి, అవి స్తంభాల్లాగున్నవి అని సొలొమోను మహారాజు లేకపోతే పెళ్లి కుమార్తె పొగుడుతూ ఉంది. ఒక ఊరిలో పెద్ద ఆయన ఉన్నాడు. ఒక యవనస్తుని పిలిచాడు, నీవు అమ్మాయిని పెళ్లి చేసుకో, అమ్మాయి చాలా మంచిది. సరే, ఒక పేపర్ తీసుకుని, పెన్ను తీసుకుని ఒక గీత గీసి ఆ గీత మీద సున్నా చుట్టాడంట, అమ్మాయి మంచిది అన్నందుకు. రెండవ మాట, ఆ అమ్మాయి చాలా సౌందర్యవంతురాలు, పక్కన ఇంకో సున్నా పెట్టాడు. మరలా పెద్ద ఆయన, ఆమె చాలా విద్యావంతురాలు, మరలా సున్నా పెట్టాడు. మూడు సున్నాలు పెట్టాడు. విలువ ఉందా? విలువ లేదు. కనుక అందంగా ఉన్నా, మంచిదైనా, విద్యావంతురాలైనా, జ్ఞానవంతురాలైనా, తెలివైనా కూడా సున్నాలే పెడుతున్నాడు ఒకటి పెట్టడం వల్ల. చివరికి ఆ పెద్ద ఆయన, అమ్మాయి చాలా గుణవతి అన్నాడంట. అప్పుడు ఈ సున్నాలు ఎడం పక్కన ఒకటి పెట్టాడు. కనుక సున్నాలు కుడి పక్కన ఒకటి పెడితే విలువ లేదు కదా, కనుక సున్నాలకి ఎడం పక్కన ఒకటి పెట్టాడు. ఇప్పుడు ఆ మూడు సున్నాలు ఒకటి కలిపితే 1000 అవుతుంది, అంటే అంకెకి విలువ ఉంది. కనుక గుణం, ఎప్పుడైతే గుణవతి అని పెద్ద ఆయన చెప్పాడో ఆ సున్నాల పక్కన ఒకటి పెట్టాడు. కనుక మనిషికి గుణం అనేది లేకపోతే, ఆ ప్రవర్తన అనేది మంచిది లేకపోతే, ఆ క్యారెక్టర్ అనేది గుడ్ కాకపోతే అన్నీ సున్నానే, జీవితంలో అన్నీ సున్నానే, నీ లక్షణాలకు అన్నీ సున్నా వచ్చేస్తుంది. కనుక గుణం కావాలా, గుణం ప్రవర్తన కావాలా? సామెతల గ్రంథము 31:10 చూద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. కనుక గుణవతి అయినటువంటి భార్య దొరకటము అరుదు, అంటే తక్కువ. గుణమున్నటువంటి వారు తక్కువ, అంటే గుణం అంటే మంచి నైజం, మంచి స్వభావం. అన్ని మతాల్లో ఉంటారు, అన్ని మతాల్లో స్త్రీలు ఉంటారు, గుణవతులైన స్త్రీలు, గుణవతులైన పురుషులు. విజయవాడలో ఒక మాట ఉంది, బుద్ధి మంచిదే గుణం గుడిసెట్టిది. అంటే ఆడు మంచోడే, బుద్ధి మంచిదే, గుడిసెలోకి వెళ్తాడు, అంటే పాపం చేయడానికి. వాడి గుణము గుడిసెట్టిది అంటారన్నమాట. కనుక మనం క్రీస్తు నమ్ముకుని, దేవుని నమ్ముకుని ఆ గుడిసె బుద్ధులు మానుకోవాలా అని ఒక భక్తుడు పాట రాశాడు అన్నమాట. పురుషులైనా స్త్రీలైనా గుణం, నీ స్వభావం, నీ మంచి నైజం, దేవుని వాక్యం ద్వారా నీ నైజం మార్చుకో, నీ గుణం మార్చుకో, నీ స్వభావం మార్చుకో. గుణవతైన భార్య దొరుకుడు తక్కువ. మరి వివాహం చేసుకునే వాళ్ళు అమ్మాయికి చదువు ఉందా, అందం ఉందా, డబ్బు ఉందా, అవి చూస్తారు. గుణం చూడడు, అది తెలియదు గుణం గురించి. తర్వాత నానా తిప్పలు పెడతాది అన్నమాట, నరకయాతన పెడతాది. ఆ పురుషుడేనంతే, వాడు బాగుండాలి, ఉద్యోగం ఉండాలి, అందం ఉండాలి, చక్కని, వాడు గుణం తెలియదు. పెళ్ళిన తర్వాత నానా తిప్పలు పెడతాడు, నరకయాతన చూపిస్తాడు అన్నమాట. కనుక గుణం, దేవుని వాక్యం ద్వారా మనం మన గుణాన్ని సరి చేసుకోవచ్చు, నీ గుణాన్ని మార్చుకోవచ్చు, నీ స్వభావాన్ని మార్చుకోవచ్చు, నీ యొక్క నైజాన్ని మార్చుకోవచ్చు. కనుక పెద్ద ఆయన చెప్పినటువంటి మాట గుణవతి చేసుకున్నప్పుడు చేసుకున్నాడు. వివాహాలు చేసుకునే మీరు గుణం ఎలాంటిదో చూడండి, కలరు, కులము, ఏంటి, హోదా, డబ్బు, అవి చూడకండి. గుణం బాగుంటే జీవితాంతము కూడా ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇంకొక ఆమె ఉంది, ఆమె చూపులో మంచి ఉందంట, మంచిగా చూస్తుంది. ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒక తల్లికి, వాళ్ళ చూపు బాగుంది. లోతు భార్య కూతుర్లు, కనుక లోతు భార్య చూపు బాగోలా, చూడొద్దంటే చూసు పుస్తంభం అయిపోయింది.
కానీ లోతు కుమార్తెలు చూడాల, వారు చూపు బాగుంది కానీ వారి గుణం బాగోల. చూద్దాం ఆదికాండము 19:35 చదువుతా. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించరి. ఆవిడ చిన్నది లేచి అతనితో శయనించను. ఆమె ఎప్పుడు శయించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. కనుక ఆవిడ చూపు బాగుంది కానీ నైజం, పాప నైజం, పాప స్వభావం, కామం. సోదమ గొమర పట్టణ మనుషులందరూ కూడా వ్యభిచారులైపోయారు. వాయా వరుస లేకుండా భయంకరమైన వ్యభిచార పాపం చేస్తూ ఉంటే దేవుడు అగ్ని పంపి ఆ రెండు పట్టణాలు కాల్చేశాడు. అమ్మగారు ప్రభుని అడిగారు, ప్రభు ఎందుకు ఆ లోతు కుమార్తెలు అలా చేశారు? ఆ సోదమ గొమర పట్టణాలు ఉన్న చెడ్డ ఆత్మలో ఆ ఇద్దరు ఆడవాళ్ళు దూరిపోయినాయండ. కనుక వాళ్ళు అలాగా చెడు పని చేశారన్నమాట. అందుకే దైవజనుడు దావదాసయ్య గారు పాట రాశాడు, చెడు తలంపులు పుట్టించాడు, చెడు దుష్టాత్మలను చెడ్డాత్మలను నా కాడకు నా దగ్గరికి రానియవు రానియవు అనే పాట రాశాడన్నమాట. ప్రార్థన కూడా చూసుకోవాలా, ప్రభు చెడ్డాత్మలు దుష్టాత్మలు భ్రష్టాత్మలు నా కళ్ళలోకి రానీకు నా దగ్గర రానీకు అని మనం ప్రార్థన చెయ్యాల. కనుక యేసుప్రభు ప్రవర్తనలో గొప్పవాడు. యేసుప్రభు కూడా చాలా మరి మంచి లక్షణాలు ఉన్నాయి. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా ఆయన వధువుకి వరుడు కావాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలా. యేసుప్రభు కూడా ఆయన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో చూద్దాం. యోహాను సువార్త 7:46 చూద్దాం. ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాటలాడలేదనిరి. కనుక యేసుప్రభుని పట్టుకోమని ఆ మత బోధకులు ఆ యాజకులు పోలీసు వారిని పంపారు. యేసుప్రభు వారు జనాలకి బోధ చేస్తున్నాడు దేవుని రాజ్యం గురించి, దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి, మనుషుల గురించి, ఆత్మల గురించి చెప్తా ఉన్నాడు. కనుక పట్టుకుంటానికి వచ్చిన పోలీసు వారు యేసుప్రభుని పట్టుకోకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు అడిగాడు, ఏమయ్యా యేసుప్రభుని పట్టుకోకుండా వచ్చారే, మా జీవితంలో ఎప్పుడూ కూడా ఆయనలాగా మాట్లాడినటువంటి వారిని నా మా జీవితంలో ఎప్పుడు ఎన్నడూ చూడాల. చెప్పకూడదా యేసుప్రభు? కనుక మా జీవితంలో మా బ్రతుకులో మేము పుట్టిన కాడి నుంచి చరిత్రలో యేసుప్రభు మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలా, మేము ఎప్పుడు చూడాల. అంత మంచి ప్రవర్తన కలిగిన వాడు. మాటలో మృదువత్వం, కళ్ళల్లో కనికరం, మాటలో మృదువత్వం, మృదువుగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు. ఆయన సృష్టికర్త, దేవుని కుమారుడు కనుక. కనుక ఆయన ప్రవర్తన అంత మంచిగా అంత బాగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు యేసుప్రభు వారి పాదములు స్తంభాలు లాంటివి. ఇప్పుడు మన సీనాయకొండ మందిరం, మరి 10,000 మంది పట్టే మందిరం ఉంది. సుమారు 35 స్తంభాలు ఉన్నాయి మందిరానికి. ఈ పక్క 7, ఈ పక్క 7. అమ్మగారికి దేవుడు చెప్పిందే, ఈ మందిరానికి ఇంజనీర్ లేడు, యేసుప్రభు ఇంజనీర్. ఇటు 7 పిల్లర్లు, ఇటు 7 పిల్లర్లు. అయితే ఈ యొక్క 35 పిల్లర్లు స్తంభాలు, ఇవి స్లాబ్ను మోసే స్తంభాలు. మన శరీరం అంతటిని మోసేది మన కాళ్ళు. కాళ్ళల్లో బలం లేకపోతే, కాళ్ళల్లో శక్తి లేకపోతే నీ శరీరం అంతా చతికిల పడిపోతుంది, కింద పడిపోతుంది అన్నమాట. కనుక ఆత్మ సంబంధమైనటువంటి పాదాలు కూడా ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి స్తంభాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి కాళ్ళు కూడా మనకి బైబిల్లో కనబడతా ఉన్నాయి. అయితే నువ్వు నిలబడాలా, నిలబడి నువ్వు పడిపోకూడదు. కొరింథీయులకు రాసిన 10:12 చూద్దాం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలను. నువ్వు నిలబడ్డావు చెల్లెమ్మ, నువ్వు నిలబడ్డావు తమ్ముడు, బాప్తిజం తీసుకున్నావు, మారు మనసు పొందావు, ఆత్మ పొందుకున్నావు, దశంభాగ్యం ఇస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, సువార్త చేస్తున్నావు, రోజు ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, ఆ పరిశుద్ధత కలిగి ఉన్నావు, పరిశుద్ధత పోగొట్టుకోవాలా, నిలబడ్డావు. నిలబడిన నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునవలను. జాగ్రత్త, కేర్ఫుల్, జాగ్రత్త. బండి నడిపేటప్పుడు జాగ్రత్త, మాట్లాడినప్పుడు జాగ్రత్త, చూసినప్పుడు జాగ్రత్త, నువ్వు ప్రవర్తనలో జాగ్రత్త, అన్నిట్లో జాగ్రత్త. ఒక్క జాగ్రత్త ఉంటే చాలు నువ్వు నిలబడినట్ట. కనుక మరి ఆది అపొస్తలుల కాలంలో యేసుప్రభు వారు
చిన్న సంఘాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కొంతమంది విశ్వాసులను విడిచి వెళ్ళిపోయాడు. పేతురు, యోహాను, యాకోబు ద్వారా మీరు చూసుకోండి, నేను వెళ్ళిపోతున్నా, పరలోకానికి వెళ్ళిపోయాడు. కనుక ఈ పేతురు, యోహాను, యాకోబులు ఆది సంఘ కాలంలో వారు స్తంభాలుగా ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం, 2:9. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన వాడే, అన్ని జనులకు అపోస్తులనవుటకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొన్నారు. కనుక పేతురు, యోహాను, యాకోబులు ఈ ముగ్గురు కూడా వీరు ఆది అపోస్తులుడు యేసుప్రభు క్రీస్తు సాగ మొదటి శతాబ్దంలో యేసుప్రభు ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత ఈ ముగ్గురు సంఘానికి స్తంభాలుగా ఉన్నారు. ఈ క్రైస్తవ సంఘానికి, అప్పుడున్నటువంటి క్రైస్తవ సంఘం కొన్ని వేలల్లోనే ఉంది, ఇప్పుడైతే వందల కోట్లలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ సంఘం. కనుక ఆ వేలల్లో ఉన్నటువంటి ఆ క్రైస్తవ సంఘానికి, ఆ మందిరానికి, ఆ క్రైస్తవులకు ఈ ముగ్గురు కూడా ఆత్మ సంబంధమైన స్తంభాలుగా ఉన్నారు. అంటే ఆత్మలో శక్తి కలిగిన వారుగా ఉన్నారు వీళ్ళు. ఆత్మలో శక్తి సంపాదించాలా. వారు అపొస్తలుల కార్యం 3:1 వారు పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున యెరూషలేము మందిరానికి ఎక్కిపోచుండగా. కనుక మధ్యాహ్నం 3 గంటలకు వారు ప్రార్థన సమయం పెట్టుకున్నారు. పాత నిబంధనలో 3 గంటలకి మరి బలు అర్పించే సమయం, పాత నిబంధనలో బలు అర్పించే సమయం, ఆ సమయాన్ని వారు ప్రార్థన సమయముగా మార్చుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకి ప్రార్థన చేస్తే తిరుగులేదు. పోనీ మధ్యాహ్నం 3 గంటలకు ఒక టైం పెట్టుకుని ప్రార్థన చేస్తే నీకేమొస్తుంది? ఆత్మలో శక్తి వస్తుంది. వారు ప్రార్థనాత్మ కలిగి, ఆత్మలో శక్తి కలిగి, ఆత్మలో బలము కలిగి గంటల తరబడి ప్రార్థనలు చేయటం, ధ్యానం చేయటం, కనిపెట్టడం, ఇలాగున వారు ఆ ముగ్గురు కూడా స్తంభాలుగా ఉన్నారు సంఘానికి. నువ్వెళ్ళే సంఘానికి, నువ్వెళ్ళే మందిరానికి, నువ్వెళ్ళే సహవాసములో సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒక స్తంభముగా ఉండాలా. సాతాను చేతులు ఆయుధముగా ఉండకూడదు. నువ్వు దేవుని చేతిలో ఒక స్తంభముగా ఉండాలా. దేవుని మందిరంలోనూ సంఘంగా ఉండాలా. వ్యక్తిగతముగా దేవునితో గడపాలా. ఆ ప్రార్థనాత్మ కలిగి, దేవుని ఆత్మశక్తి కలిగి నువ్వు సంఘములో పడిపోయినటువంటి స్తంభాలను నిలబెట్టేవాడువిగా, నిలబెట్టేదానివిగా నువ్వు ఉండాలా. కనుక ఈ ముగ్గురు సంఘములో స్తంభాలుగా ఉన్నారు. మరి మనం ఎలాగుండాలి? సంఘం ఎలాగుండాలా చూద్దాం. తిమోతికి రాసిన 3:15 చూద్దాం. అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కనుక మనం జీవము కలిగిన సంఘం, క్రైస్తవ సంఘం అంటే జీవము కలిగిన సంఘం. ఏ పేర్లైనా పెట్టుకోవచ్చులే. బహిరంగానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఏ డినామినేషన్ అయినా పెట్టుకోవచ్చు. యేసు ప్రభు ఆ పరలోకములను చూచినప్పుడు మనమందరం కూడా క్రైస్తవ సంఘం, జీవము గల సంఘం. మనం కూడా స్తంభమై ఉండాలా. దేనికి స్తంభమై ఉండాలా? సత్యమునకు స్తంభమై ఉండాలా. క్రైస్తవులు అంటే సత్యవంతులు, సత్యం చెప్పేవారు, సత్యం మాట్లాడేవారు. అబద్ధాలు చెప్పరు, నిజాయితీగా బతుకుతారు, నిజం చెప్తారు. నిజము కొరకు ప్రాణాలు ఇచ్చిన వారు ఉన్నారు. నిజము కొరకు ఇబ్బందుల్లో బ్రతికేవారు ఉన్నారు. నిజాయితీగా బతకడానికి ఎన్నో మరి శ్రమలు అనుభవించేవారు ఉన్నారు. కనుక నిజము, నిజము చెప్పాలా, నిజాయితీగా బతకాలా. కనుక క్రైస్తవ సంఘములో నీ ఒక స్తంభము అంటే నీ జీవితంలో సత్యం ఉండాలా. యేసుప్రభు పేరు సత్యం. ఈ ప్రపంచంలో సత్యం అనేది ఎలాగొచ్చింది? యేసుప్రభును బట్టే వచ్చింది సత్యం. అన్ని మతాల్లో సత్యవంతులు ఉన్నారు, అన్ని మతాల్లో నిజాయితీగా బతికే వాళ్ళు ఉన్నారు. అయితే వారికి ఆ నిజాయితీ, ఆ సత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సత్యం యొక్క ఆయు పొట్టు ఎక్కడా? ఆ సత్యం యొక్క రహస్యం ఎక్కడా? అది యేసుప్రభు నుండి వచ్చిందే. సాతానుడు ఎవరు? యోహాను సువార్త చూద్దాం, 8:44 చూద్దాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు.
వాడి యందు సత్యమే లేదు. సైతానగాడు కాడ సత్యము లేదు, సత్యమందు నిలబడలేదు. కానీ దేవుని వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, నీలో సత్యం ఉండాల. నువ్వెప్పుడు సత్యము కలిగి సత్యములో ఉంటావో అప్పుడు సత్యవంతుడైన యేసు ప్రభు నీలో ఉంటాడు. నువ్వు అబద్ధం ఆడావా? అబద్ధానికి ఒక తండ్రి ఉన్నాడు సైతాన్, అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. కనుక ఆ యొక్క అబద్ధం అనేది ఆడకుండా మనము సత్యవంతులమై సత్యముగా జీవించాలా. కనుక ఈ యొక్క జీవము కలిగిన సంఘం మనము సత్యానికి స్తంభమై ఉన్నాము. విశ్వాసి గురించి యేసుప్రభు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3:12 చదువుదాం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటికీ వెలపలికి పోడు. కనుక యేసుప్రభు చెప్తున్నాడు విశ్వాసికి, నువ్వే ఈ వాక్యం వెంటనే నీకే చెప్తున్నాడు. జయించిన వానిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నేను నిలబెడతా. ఏ మందిరం? యెరూషలేం మందిరం. మన రెండవ రాకడలో పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు మన కొరకు ఒక పట్టణం కడుతున్నాడు, నూతన యెరూషలేం అనే పట్టణం. ఆ నూతన యెరూషలేములో ఒక మందిరం ఉంది, 12 పునాదులు, 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ మందిరములో విశ్వాసి నిన్ను ఒక స్తంభముగా పెడతాడు. కొన్ని 1,000,000,000,000 వస్తారు ఆ మందిరంలోకి. 1,000,000,000,000 ఆ మందిరంలోకి వచ్చినప్పుడు వారు నిన్ను చూస్తారు, నీ స్తంభమై ఉన్న నిన్ను చూస్తారు, నీ పేరు వేస్తారు, ఆ స్తంభం మీద వేస్తారనే పేరు. నువ్వే స్తంభంగా ఉన్నావు. అయితే జయించాలా? అయితే దేవుని వాక్యం చెప్పేదంటే జయించాలా. ఏం జయించాలా? యోహాను రాసిన 2:2 చూద్దాం. 15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. నువ్వు ఏం జయించాలా? లోకమును, పాపమును, శరీరమును. బైబిల్ గ్రంథం బయటికి తీసిన మార్టిన్ లూథర్, దేవుని చిత్తము జరిగించకుండా నీకు 3 అడ్డు ఉన్నాయి, 3 శత్రువులు ఉన్నాయి. 1 లోకము, 2 పాపము, 3 సైతాన్. ఈ 3 నువ్వు జయించాలా. నువ్వు పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని జయిస్తే అప్పుడు అంటున్నాడు, నూతన యెరూషలేములో నా బిడ్డ నిన్ను ఒక స్తంభముగా, ఆ నూతన యెరూషలేములో, ఆ యెరూషలేము మందిరములో నిన్ను ఒక స్తంభముగా నిలబెడతాను అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. లోకములు ఉన్నది, లోకాన్ని కానీ, లోకములు ఉన్న వాటిని కానీ నువ్వు ప్రేమిస్తే నీలో దేవుని ప్రేమ ఉండదు. లోకములు ఉన్నది, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అవి దేవుని వలన పుట్టినవి కావు, అవి దేవుని వలన పుట్టినవి కావు, సాతాను వల్ల పుట్టినవి. దేవుని సృష్టి ఉంది, సాతాను సృష్టి ఉంది. దేవుని సృష్టి భూమి, ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాదులు, మనిషి ఆత్మ, సాతాను సృష్టి, లోకము, పాపము, సైతాను, ఆ లోకములను దురలవాట్లు వాడు సృష్టించినవి. కనుక విశ్వాసమైన నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, నువ్వు ఆత్మలో శక్తి కలిగి, ఆత్మలో బలము కలిగి, నీవు ఆ సంఘములో పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని జయించి ఆత్మలో శక్తి, ప్రార్థనాత్మ కలిగి నువ్వు ఆ మందిరములో స్తంభముగా ఉన్నట్లయితే నిత్యత్వములో కూడా దేవుడు నూతన యెరూషలేములో జయించిన వాణ్ణి నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నిలబెట్టిస్తా. ఇక జీవితంలో ఎప్పటికీ నువ్వు బయటికి వెళ్ళవు, వెలుపలికి పోవు. అర్థమైందా? ఈ భూమి అనే లోకములో నుండి 70 ఏళ్ళు, 80 ఏళ్ళకి మనం వెళ్ళిపోవాలా? చనిపోతాడు, మట్టి అయిపోతాడు, ఆడ ఆత్మ వెళ్ళిపోవాలా? కానీ నూతన యెరూషలేముకి వెళ్ళిన తర్వాత 1,000,000,000,000 సంవత్సరాలైనా కూడా నువ్వు ఆ మందిరంలోంచి బయటికి వెళ్ళలేవు. అటు ధన్యత దేవుడు దయచేయునుగాక. ప్రేమగల మా తండ్రి, విన్న వాక్యం ఫలింపచేయి ప్రభా. వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. నీతి గల ప్రదీపముగా తండ్రి రాజ్యములో
సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవో.